రిపోర్ట్ ఏది ఇంతవరకు అందలే. వైర్లెస్ కమ్యూనికేషన్స్ కూడా పూర్తిగా పోయాయి. దిస్ ఇస్ టూ మచ్. సంథింగ్ గోయింగ్ ఆన్ వెరీ సీరియస్. వి మస్ట్ స్టాప్ ఇట్ అట్ వన్స్. ఏజెంట్ గోపి ఎక్కడ? ఐ సే వెర్ ఇస్ వన్ మన్ సేస్. ఏదో పుణ్యక్షేత్రాలకు వెళ్తానని చెప్పాడు సార్. ఆ పుణ్యక్షేత్రాలు ఏవో మాకు బాగా తెలుసు. ఎక్కడన్నా సరే అతను తక్షణం తీసుకురండి. ఐ వాంట్ హిమ్ ఇమిడియట్లీ. ఓకే సార్, గో అండ్ గెట్ హిమ్. ఎస్ సార్. అడుగు, గోపాలకృష్ణుడు ఎప్పుడో పెట్టి పుట్టాడు. ఈ వన్ మంత్ ఒక్క క్షణం ఖాళీగా ఉంటే చాలు, అమ్మాయిలతో ఉండడం హాబీ అంటాడు. అది మా బాస్ అదృష్టం. ఎప్పుడన్నా సరదాగా కకృతి పడదామనుకున్నా మన ఫేస్ చూడగాని అమ్మాయిలు ముడుచుకొని కర్ర మరిపోతారు. నాన్సెన్స్ చిట్టి, మీ బాస్ని అర్జెంటుగా పిలుచుకురావాలి. ఆర్ యు ఆర్డరింగ్ మీ? నో, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. దెన్ ఓకే, బిఫోర్ ఈ ఎంటర్స్ ది డ్రాగన్ ఐ విల్ డ్రాగ్ అండ్ బ్రింగ్ హిమ్. వెయిట్. అమ్మా, ఇలా పరగడుపును ముద్దులు పెట్టించుకుంటే పైత్యం ఎక్కువవుతుంది. లేచి ఇడ్లీ వడ సాంబార్ తిను. షట్ అప్. ఏ గురు, లవ్ పట్టు మంచి రసగండాయనలో ఉందా? పట్టేలా ఉంటేనే మొత్తానికి జరగొట్టేశావుగా. ఐఎమ్ సారీ. గోపి, అవతల కొంపలు అంటుకుపోతున్నాయి. నీ భార్య నొప్పులు పడుతుంటే హాస్పిటల్లో జరిపించొచ్చా. వాట్? ఈయనకి పెళ్ళైందా? పెళ్ళైందా ఏమిటమ్మా, ఇది 10వ కంతు. ఓ మై గాడ్, కమ్ ఆన్. హాయ్ డార్లింగ్. హలో జూలీ, బాగున్నావా? నేను తుంగా ఉన్నాను. ఏ, ఈ మధ్య ఉన్న కొత్త కొత్త కళ్ళు వస్తున్నాయా? నువ్వు ఎప్పుడు వింటే నేను కంకాలు చేస్తాను, ఎందుకు చేయలేదు? మా మామగారికి ఒంట్లో బాగాలేక చేయలేకపోయాను. చాలే, పెళ్లి అంటే మామగారు ఎలా వచ్చాడు? అన్ని అబద్ధాలే. బయటి బాయ్ లోపల బాస్ ని కోసం వెయిట్ చేస్తున్నారు. అలాగా, మీరు చేయగా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ మధ్య నువ్వేదో పుణ్యక్షేత్రాలు చూడాలని వెళ్ళావు కదూ, అనుకున్న క్షేత్రాలనే చూసావా? ఎస్ సార్, ఏవో కొన్ని మాత్రం మిగిలిపోయింది. ఐసీ అన్నట్టు గత 10 రోజుల నుంచి నువ్వు గోపాలపురంలోనే ఉన్నావు కదూ, ఆ పుణ్యక్షేత్రాలన్నీ నీ దగ్గరికే వచ్చాయా? ఎక్కడుంటే ఏమిటి సార్, మనసుంటే మహాబలిపురం కూడా మామగారులా కనిపిస్తుంది. బట్ ఐఎమ్ సఫరింగ్ హెల్ హియర్ మిస్టర్ 116. అదేమిటి సార్? ఈ మధ్య మన దేశంలో పెద్ద ఎత్తున వజ్రాల దోపిడీ జరుగుతుంది. మద్రాస్, బాంబే, కలకత్తా, ఢిల్లీ వజ్రాల షాపుల్లో దాదాపు 30 కోట్ల విలువైన వజ్రాలు మాయమయ్యాయి. దొంగలు దొరకలేదు. అంతేకాదు, పై దేశాల నుంచి ఇప్పటి వరకు మన దేశానికి స్మగులై వస్తున్న వజ్రాలు 50 కోట్ల విలువైనవి వచ్చినట్లే వచ్చి మాయమయ్యాయి. మై గాడ్, ఇన్ని కోట్లు విలువ చేసే వజ్రాలు ఎవరికి కావాలి? ఆ మాటే మనకు కావాలి. ఈ వజ్రాలన్నీ విశాఖపట్నం ప్రాంతానికి ఎక్కడో మారుమూలకి వెళ్ళిపోతున్నాయి. ఎందుకు ఏమిటి అనే కారణం అర్థం కావట్లేదు. అది కనిపెట్టడం కోసమే ఆరితేరిన ఆఫీసర్లను ఎందరినో పంపించారు. కానీ వెళ్ళిన వాళ్ళు ఏ ఒక్కరూ తిరిగి రాదు. అవతల వాళ్ళు ఎవరో చాలా పెద్ద ప్లాన్ లో ఉన్నారు. అది మనం తెలుసుకోవాలి. వాళ్ళ పన్నాగం పడగొట్టాలి. ఐఎమ్ రెడీ సార్. వీళ్ళంతా విశాఖపట్నం వెళ్ళాకే మాయమవుతుంది. నువ్వు తక్షణం అక్కడికి వెళ్ళాలి.
అక్కడ మనకు నమ్మకమైన మనిషి ఎస్పీ రాజారావు. ఇంకెవరిని నమ్ము? ఎస్ సార్. బైటిపై శేఖర్ అనే ఆఫీసరు ఢిల్లీ నుంచి వచ్చి వైజాగ్ లో ఉన్నారు. అతను నువ్వు ఎయిర్పోర్ట్ లో కలుసుకుని అంతా చెప్తాను. ఆ ప్రకారం చెయ్యి. డెఫినెట్లీ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ గోపి. గ్లాడ్ టు మీట్ యు మిస్టర్ శేఖర్. వెల్కమ్ మిస్టర్ ఏజెంట్ గోపి, వెల్కమ్. మిస్టర్ 116 ఎయిర్పోర్ట్ లో చూసావుగా మా తడాక. మా దారికి అడ్డం వచ్చిన వాళ్ళెవ్వరూ ఇంతవరకు ప్రాణాలతో బయట పడలేదు. ఇప్పుడు నీ గది ఏంటి? చూసావా, హాయిగా బ్రతకవలసిన వయసులో దిక్కులేని సవతిస్తున్నావు. కానీ ఒక్క మాట వింటే బ్రతుకుతావు. ఏమిటది? చూడు, నువ్వు సై అంటే ఈ వజ్రాలన్నీ నీవే. వీటి ఖరీదంతో తెలుసా? 1,00,000 రూపాయలు. ఎక్కడే? మా బాసుని కోసం స్వయంగా పంపించాడు. ఏడవలేకపోయాడు. గోపి ఎంతో తెలివైన వాడి, బ్రతకనిచ్చిన వాడి. మంచిగా మాతో చేతులు కలిపితే ఇంకా ఎంతో కోటీసుల్ని చేస్తాం. కుక్కలతో చేతులు కలిపి అలవాటు నాకు లేదు. కంఠం చాలా బాగుంది. 4 రోజులు ఆగితే నిన్ను నీ బాసుని గోతిలో బాధ పెడతాను. అప్పుడు ఇంకా బాగా అడుగుతూ కాని గోపి. మీరు మిస్టర్ గోపి, ఏజెంట్ 116. ప్లీజ్ టు మీట్ యు. ఐఎమ్ ఎస్పీ రాజారావు. గ్లాడ్ టు మీట్ యు. తప్పించుకుపోయారు సార్. 30 రోగ్స్. కమాన్, లెట్స్ గో. మిస్టర్ గోపి, మీరు స్పెషల్ ఫ్లైట్ లో హ్యాంగర్ దగ్గరకు వస్తున్నట్టు మాకు ఇంతకుముందే ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ మేము అక్కడికి వచ్చేంత వరకు మీరు ఎందుకు ఆగలేదు? ఆగండి, నేను కాదు, శేఖర్ని చంపిన హంతకులు. ఆ హంతకుల దగ్గర నుంచి తప్పించుకొచ్చిన కార్ డ్రైవర్ మాకు చెప్పాడు. లేకపోతే మిమ్మల్ని ఎప్పటికీ కనిపెట్టలేకపోయాం. సారీ ఫర్ ది ట్రబుల్. ఇప్పుడు ఆ డ్రైవర్కి ఎలా ఉంది? హాస్పిటల్లో ఉన్నాడు, పర్వాలేదు. వెరీ గ్లాడ్. చూడండి, శేఖర్ నాతో ఏదో ముఖ్యమైన విషయం చెప్పడానికి హ్యాంగర్ దగ్గరకు వచ్చాడు. అది చెప్పకుండానే వెళ్ళిపోయాడు.
ఒక ముఖ్యమైన కేలికను తెగిపోయింది. నేను అదే బాధపడుతున్నాను. ఆ బైది బై మీకు ఇంపీరియల్ హోటల్లో రూమ్ బుక్ చేశాను, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్ ప్లీజ్. రూమ్ కావాలి. డబుల్ రూమా సింగిల్ రూమా? ఎందుకైనా మంచిది, డబుల్ ఇవ్వండి. ఓకే. డిఎస్పీ రాజారావు గారు బుక్ చేశారు. ఓ, మీరేనా మిస్ గోపి? ఎస్. మీ పేరు? 420. వాట్? మీ పేరు 420? మై గాడ్, కాదండి, రూమ్ నెంబర్. బాయ్. ఎస్ మేడం. విన్నీ 420 తీసుకెళ్ళి. థ్యాంక్ యూ సార్. కమ్ ఇన్. మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? చాలా డిస్టర్బ్ చేశారు. మిమ్మల్ని చూసిన తర్వాత నా గుండె బాగా వీక్ అయిపోయింది. భలే వరే. ఈ రూమ్ మీకు బాగుందా? ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత బాగుంది. అన్నట్టు ఎయిర్పోర్ట్ లో పోయినా మీ స్నేహితుడా? ఎయిర్పోర్ట్ లో ఎవరు పోయారు? మీకు తెలీదా? ఎవరో ఒక ఆయన్ని కత్తితో పొడిచి చంపేశారు. అలాగా? ఈ కత్తులు చావులు అంటే నాకు చాలా భయం. ఏదో అందమైన ఆడపిల్లలు అలా కనిపిస్తూ సంగీతం వినిపిస్తుంటే నాకు అంతే చాలు. అయితే మా హోటల్లో మీకు బాగా కాలక్షేపం అవుతుంది. ఇవాళ రాత్రి మిస్ రీటా క్యాబరే ఉంది. వండర్ఫుల్ డాన్. అలాగే, భలే నీరు చెప్పారు. ఇంతకీ మీ పేరు? లత. మీకేం కావాలన్నా ఫోన్లో కాంటాక్ట్ చేయండి. ఓకే. ఓకే. ఎస్ కమ్ ఇన్. కాఫీ సార్. నాన్ సెన్స్, ఎవరు చెప్పారు కాఫీ కావాలి? అరే నువ్వా చిత్తి? గురువే గుర్తుపట్టలేదు. జాగ్రత్తగా చేరావా? వాయస్, ఒక్క పిట్టకు కూడా అనుమానం రానికుండా అంత పకడ్బందీగా జరిగింది. ఈ హోటల్లో కూర్చొని తేరగా తింటున్నావా, ఏమైనా పని చేసావా? ఏమిటి గురు, కూపీ మీద కూపీ లాగిస్తున్నాను. మన సిఐడి ఆఫీసర్ శేఖర్ కు ఈ హోటల్లో ఒక లవర్ ఉంది. ఎవరామె? ఆమె క్యాబరే డాన్సర్. రైట్ ఆఫ్.